వచ్చే పరాకాష్ఠకి వెళ్ళింది, అధికార మతం తలకెక్కింది, బరి తెగించే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం తీర్పులు ఉన్నప్పటికీ కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదవే లేదు, కేసే లేదని చెప్పినప్పటికీ కూడా 22 నెలలుగా గత 5 ఏళ్లుగా అమరావతి 100 ఎకరాలు అవకతవకం జరిగినట్టు, వేల కోట్ల దోపిడీ జరిగినట్టు పాదయాత్రలో ఇంకా బయట శాసనసభలో నోటికి వచ్చిన అబద్ధాలు అసత్యాలు చెప్పి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అధికారం ఎత్తికెక్కి తలకెక్కి దేశ చరిత్రలో ఏ మాజీ ముఖ్యమంత్రి మీద కూడా ఏ ప్రభుత్వం కూడా పరితెగించి ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దుర్వినియోగం చేస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కొన్నవాళ్ళు చెప్పలా కొనుక్కున్న వాళ్ళు చెప్పలా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద కేసు పెట్టవచ్చని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పక్షపక్షాలు చెప్తున్నారు. ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలవుతుంది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పరిపాలనకు కొత్త భాష అని చెప్తూ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదవే లేని చట్టంలో న్యాయస్థానాలు ఉన్నలోపల లేని లెక్క పెట్టకుండా ఏకపక్షంగా పునర్చాలాలి. ఆకాశంలో ఉమ్మేసుకుంటే నీ ముఖం మీద పడుతుంది, ఆకాశంలో నీ సుమ్మేసుకుంటే మనం మన ముఖాల మీద పడతా ఉమ్ము. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే చేసింది, ఆకాశంలో చూసి ఉమ్మేసుకుంది, మీ మీద పడుతుంది. తప్పుడు కేసులు పెట్టి నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నావు, 16 నెలలు జైల్లో ఉన్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూర చల్లాలి, చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత పరిధి ఇచ్చాయంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు. ఇక్కడ కొనుక్కున్న రైతు కానీ అమ్ముకున్న రైతు కానీ లేదా ట్రాన్సాక్షన్ జరిగిన వ్యక్తులు కానీ లేదా రూల్స్ కానీ చట్టాలు కానీ రూల్ ఆఫ్ లా కానీ ఏమీ పరిమా వాటితో పనిపడ సిఐడిఎం పెట్టుకున్నారు, ఉదయం పొద్దున్నే వెళ్ళిపోయి 41 సిఆర్పిసి కింద చంద్రబాబు నాయుడు గారికి నారాయణ గారికి ఇంకా కొంతమంది అధికారుల అధికారుల మీద కేసులు పెట్టాం అని మీడియాలో ప్రచారం. హైదరాబాద్ ఇట్లా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, మొన్న ఎన్నికల్లో ప్రచారం చేశారు ఇట్లా ఉన్నారు. ఆ రోజు ఏమొచ్చుగా ప్రచారం కావాలి నీకు, దేశమంతా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు మేము పురచాలి తెలుగు వారి కోసం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక ప్రపంచ స్థాయి రాజధాని కావాలని రైతాంగాన్ని పిలిపిస్తే 34,000 ఎకరాలు ప్రపంచ స్థాయి రాజధాని కోసం ప్రజలు రైతులు రైతు కూలీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలకు సంబంధించిన రైతాంగం అందరూ కూడా భూములు ఇస్తే దగ్గర దగ్గర కేంద్ర రాష్ట్ర వివిధ సంస్థలు 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ నువ్వు పెట్టిన కేసు నువ్వు కూర్చున్న పరిపాలనా భవనం నువ్వు చట్టాలు చేసే అసెంబ్లీ తీర్పులు ఇచ్చే న్యాయస్థానం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో
ఈ రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేయమని కోరితే ఆ త్యాగమూర్తులు భూములిస్తే 455 రోజులుగా వాళ్ళ వీపు బాధ వస్తుంది. 2000 కేసులు పెట్టా వాళ్ళ మీద సుమారు 2000 మంది రైతులు కేసులు ఎత్తున్నారు. మహిళల అమ్మవారికి గుడికి వెళ్తా ఉంటే మేరీమాత దగ్గరికి వెళ్తా ఉంటే వాళ్ళ జుట్టు పట్టుకొని ఈడ్చి బట్టలు లాగి మగ పోలీసులతో పట్టించారు. అమరావతిలో రోడ్డు మీద అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి ఆ పలహారాన్ని రోడ్డు మీద పెట్టుకుని వాళ్ళు నడి రోడ్డు మీద మహిళలు కన్నీళ్లతో ఆ పలహారం తీసుకున్నారు. ఈ పోలీస్ అధికారులతో ఆ అన్నం కొండలు ఆ పలహారం కొండలు కూడా కన్నించాం. దక్షిణాల ఇవాళ పని తెగింపు ఏంటంటే జాతీయ అధ్యక్షుడిగా 14 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేయబడ్డ వ్యక్తిని 12 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి మీద రాజకీయ కక్షతో ఈర్ష్యాద్వేషాలతో కేసులు పెట్టి ఊరట చల్లితే మా ఇంటికి కూడా మిగిలేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులు మా ఇంటికి కూడా మిగిలేవు. నువ్వేదో అనుకుంటున్నావు కేసులు పెట్టి కొట్టించి చంపించాలనే ప్రయత్నం చేసి దుర్మార్గంగా కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు భయపడరు. వాడేదో స్థానిక సంస్థలో గెలిచావనే అహంకారంతో మతంతో ధనబలంతో ఒక పైచాచిక ఆనందంతో ఇవాళ మా నాయకుడి మీద కేసులు పెట్టాం. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయ పోరాటం చేస్తాం, ప్రజల్లో తీసుకెళ్తాం, అంతా చూస్తా ఉన్నారు. వాలంటీర్ల వ్యవస్థ పెట్టి ప్రతి 50 మందికి ఒక వాలంటీర్ని కాపాదారుగా పెట్టి ఒక భయానక వాతావరణం తీసుకొచ్చి ఓటు వేయకపోతే నీ పెన్షన్ తీసేస్తాం, నీ అమ్మఒడి పోతుంది, నీకు వచ్చే డబ్బులు పోతాయి, నీకు వచ్చే సంక్షేమ పథకం పోతుంది, నీకు ఇచ్చిన ఇళ్ళ పట్టా వెనక తీసుకుంటాం, నీకు రావాల్సిన ఇళ్ళ పట్టా ఇవ్వం. ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలు చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచావనే అహంకారంతో విర్రవీగుతో 24 గంటలు జరగకుండా 41 CRPC కింద చంద్రబాబు నాయుడు గారికి నారాయణ గారికి కొంతమందికి నోటీసులు ఇచ్చామంటే ఏ విధంగా అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఏ విధంగా చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎవరు? ఎస్సీ ఎస్టీ వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడతాడు, ఆయన ఇంగ్లీష్లో కంప్లైంట్ ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంగ్లీష్లో కేంబ్రిడ్జ్, కేంబ్రిడ్జ్లో చదువుకొని వచ్చాడు పాపం ఆక్స్ఫర్డ్లో. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఇంగ్లీష్లో కంప్లైంట్ ఇస్తాడు. గత నెల 24వ తారీఖు సిఐడి వారు పరిశోధిస్తారు, 12వ తారీఖు గుర్తు చప్పుడు కాకుండా కేసు పెడతారు. 16వ తారీఖున హైదరాబాద్లో సిఆర్పిసి నోటీసులు ఇస్తారు. ఏం చేస్తున్నావా పరిపాలన జగన్మోహన్ రెడ్డి?